ఆదివాసీలకు అడవి తల్లే సర్వస్వం వ్యవసాయమే జీవనాధారం సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలకు ఆదివాసులు చాలా ప్రాధాన్యమిస్తారు అడవిని నమ్ముకొని జీవిస్తూ ప్రకృతిని ఋతువులను అనుసరించి పండుగలు జరుపుకుంటారు అడవిలో పండు కొయ్యాలన్నా తేనె తీయాలన్నా పోడు చేయాలన్నా అమ్మవారిని కొలిశాకే పనులు మొదలుపెడతారు ఎందుకు తొలకరికి ముందే ఐదు పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో భూదేవి పండుగ జరుపుకుంటారు పశ్చిమ ఏజెన్సీలో గిరిపుత్రులు జరుపుకునే ఈ భూదేవి పండుగపై ప్రత్యేక కథనం తొలకరి పలకరించే వేళ పచ్చని ఆ గిరిసీమల్లో ఏరువాకకు సిద్ధమైన రైతన్న నాగలి పట్టే వేళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది భూమాతను కరుణించమంటూ పంటశిరుడు కురిపించమంటూ భూదేవి పండుగను వైభవంగా జరుపుకుంటారు ఆదివాసి గిరిపుత్రులు తల్లికి వందనాలు సమర్పిస్తారు ఆనందోత్సాహాల మధ్య భూదేవికి ప్రణమిల్లుతారు వర్షాలు కురిపించమని పూజలు చేస్తారు ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఈ భూదేవి పండుగను ఎంతో ఉత్సాహంగా వైభవంగా గిరిజనులు జరుపుకుంటారు గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా భూదేవి పండుగను ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం భూసరాజుపల్లి సమీపంలో ఉన్న ఐటీడీఏ ఉద్యోగుల క్వార్టర్లో అంబరా నంటేలా నిర్వహించారు ఆచార వ్యవహారాలు పద్ధతులు కట్టుబాట్లకు ఆలవాలం గిరిపుత్రుల జీవితం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసులు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రాణంగా కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్నారు వాటిలో ముఖ్యమైనది భూదేవి పండుగ వర్షాలు కురిసే సమయంలో విత్తనాలు నాటే వేళ గిరిజనులు అత్యంత వైభవంగా భూదేవి పండుగను జరుపుకుంటారు భూమిని ఒక దేవతగా పూజిస్తూ దాని నుంచి వచ్చే సంపదలు స్వీకరించి వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు ఆ క్రమంలోనే వాళ్ళకి ప్రకృతే ఒక ఆరాధ్య జైవం దాంట్లో భాగంగా భూమి కూడా ఒక ఆరాధ్య జైవం కాబట్టి ఇంచుమించు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు మాకు అలవాటుగా ఉన్నాయి ఐదు రోజుల పాటు భూదేవి పండుగను నిర్వహించి సాగు ఆరంభిస్తారు ఈ పూజల్లో తమ కల్ప వృక్షమైన ఇప్పచెట్టుకు అగ్రతాంబూలం ఇస్తారు ఇప్పచెట్టును కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా భావిస్తారు భూదేవి పండుగ కోసం ప్రత్యేకంగా ఒక చెట్టును ఎన్నుకుంటారు ఆ చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పండుగ వేళ గ్రామాల్లో ఎంతో సందడి నెలకొంటుంది భక్తి శ్రద్ధలతో పూజలు చేయడమే కాక సంప్రదాయబద్ధంగా చేసే రేర నృత్యాలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి పండగ భూదేవి పండగ అంటారండి మనకి మే నెలలో ఎక్కువ జరుపుకుంటారు ఎందుకంటే మనం పండించిన పంటలన్నీ కోసి సమ్మర్లో మంచి ఎండల్లో తొలకరింపు మళ్ళీ రావాలి అని ఒక పండగ ఒక పెద్ద పండగలాగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది పశ్చిమ ఏజెన్సీలోని పోలవరం నియోజకవర్గంలోని గిరిజనులంతా పంటలు పుష్కరంగా పండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని భూదేవి పండుగను జరుపుకుంటారని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు సీఎం జగన్ సంక్షేమ పాలనతో ఆదివాసీల కండగా నిండిచారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఆయన ఎన్నో పర్యటనలు చేశారు ఈ ప్రాంతంలో ఓదార్పు యాత్రలో భాగంగా తిరిగారు అలాగే ఇక్కడ ఆదివాసీ గిరిజనుల కష్టాలు కూడా తెలుసుకున్నారు అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టారు ఈ ఆదివాసీ గ్రామాల్లో కూడా ఐటీడీల పరిధిలో కూడా డెవలప్మెంట్లు హాస్పిటల్ కడుతున్నారు డిగ్రీ కాలే డిగ్రీ కాలేజీలు కడుతున్నారు మెడికల్ కాలేజీలు కడుతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు కడుతున్నారు ఒక ట్రైబుల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని తాము కొనసాగించడంతో పాటు నేటి తరాలకు సైతం తెలియచేస్తామని గిరిపుత్రులు అంటున్నారు